హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అలాగే కడుపులో పెరుగుతున్న మీ బేబీ కూడా హెల్తీగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చి చాలామంది గర్భవతులకు ఉన్న మరొక డౌట్ అండి ప్రెగ్నెన్సీలో చనుపాలు అనేవి ఎప్పటి నుంచి లీక్ అవుతాయి సో ఎందుకు లీక్ అవుతాయి ఇలా లీక్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఒక డౌట్ అనేది అందరికీ ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీపమా ఆల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి ప్రెగ్నెన్సీలో శరీరంలో ఏదైనా ఒక మార్పు జరిగింది అంటే గర్భవతులు చాలా భయపడతారండి అంటే ఏమైనా అవుతుందా కడుపులో బేబీకి ఏమైనా అవుతుందా అని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు సో మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే మన యొక్క శరీరంలో అనేక రకాల హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయండి సో అందువల్లే మన యొక్క బాడీలో అనేక రకాల మార్పులు అనేవి జరుగుతాయి ప్రెగ్నెన్సీలో చనుపాలు అనేవి ఎందుకు లీక్ అవుతాయి అంటే చనుపాలు అనేవి గర్భాధారణ సమయంలో ఉత్పత్తి అవ్వడం అనేది ఇది ఒక మంచిది అనే ఎందుకు ఎందుకంటే మీరు డెలివరీ అయిన తరువాత మీ బేబీకి పాలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయి అంటే చనుపాలు అనేవి ముందుగానే ఫామ్ అవ్వడం వల్ల ఏంటి అంటే పుట్టిన తర్వాత మీ బేబీ అంటే జన్మించిన తర్వాత మీ యొక్క శిశువుకి ఎలాంటి పాల సమస్యలు కూడా రాకుండా బిడ్డ కడుపు నిండా పాలు అయితే తాగుతుందండి చనుపాలు అనేవి బేబీకి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు చనుపాలు లీక్ అవ్వడానికి గల రీజన్స్ మనం చూసుకున్నట్లయితే హార్మోన్ల ప్రభావం అండి మన యొక్క శరీరంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది నార్మల్గా చూసుకున్నట్లయితే తడ్డు ట్రాన్స్టర్ అంటే ఏడు ఎనిమిది తొమ్మిది మాసాలలోని ఉత్పత్తి అనేది జరుగుతుంది కానీ కొంతమంది గర్భవతులకు ఏంటి అంటే ఈ యొక్క హార్మోన్ల ప్రభావం అనేది ముందుగానే ఉత్పత్తి అయి ఉంటుంది సో అందువల్ల ఈ విధంగా చనుపాలు అనేవి ఏర్పడతాయి అయితే ఇది ఏమైనా ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు మీరు చేయవలసిందంతా మీ యొక్క రుమ్ములను శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు క్లాత్తో అయితే నీట్ గా తుడుచుకోవాలండి రొమ్ముల మొలల చుట్టూ కూడా పొక్కులు పట్టేసినట్టు ఒక పొరలాగా ఫామ్ అవుతుంది కదా సో దీన్ని ఒక తడి క్లాత్ తోటి నీట్గా మీ యొక్క రొమ్ములను నీట్ గా ఉంచుకుంటే సరిపోతుంది ఇది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అయితే ఈ చనుపాలు అనేవి ఎప్పుడు లీక్ అవుతాయి అంటే గర్భవతులకు ఈ చనుపాలు ఎప్పుడు లీక్ అవుతాయి అంటే ఇరవై వారాలు పైబడిన తరువాత చాలామందికి వాళ్ళ యొక్క రొమ్ము భాగం నుండి లీక్ అనేది అవుతాయండి అయితే ఈ చనుపాలు ఎలా ఉంటాయండి ఎల్లో కలర్లో చాలా థిక్గా అయితే ఉంటాయి సో ఈ చనుపాలు లీక్ అవ్వడం వల్ల మంచిదే కానీ అంటే మంచి ప్రయోజనం ఉందే కానీ ఎలాంటి చెడు ప్రయోజనాలు కూడా లేవు లీక్ అవ్వడం కూడా మంచిదేనండి దీని గురించి ఆలోచించి భయపడవలసిన అయితే అస్సలు లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నా యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్కి సపోర్ట్ అందించండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ టిప్స్ అయితే థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి డెఫినెట్గా చూడండి చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ ఉన్నాయి మీ బేబీస్కి కూడా చాలా వరకు యూజ్ అవుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్